యూట్యూబ్ అభిమానులకు నా యొక్క నమస్కారములు. నా పేరు కేఏఎన్ మూర్తి. ఇంతకుముందు మనం శ్రీరాగం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు శ్రీరాగం మరియు మధ్యమావతి రాగాల యొక్క తేడాను తెలుసుకుందాం. ముందుగా శ్రీరాగం యొక్క మేళకర్త తెలుసుకుందాం. మేళకర్త అన్న, మూర్ఛన అన్న, రాగఛాయ అన్న ఒకటే. అదేంటి? సరిమా పనిస సనీప మరిస. శ్రీరాగమైన మధ్యమవతాన ఈ రాగఛాయ ఈ విధంగా ఉంటుంది. అయితే మధ్యమవత రాగానికి అవసరాన్ని బట్టి అన్యస్వరంగా ఈ దాన్ని తీసుకుంటాము. అలాగే శ్రీరాగానికి అవసరార్థము ఈ రీని అన్యస్వరంగా మనం తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే, ముందు శ్రీరాగం యొక్క ప్రారంభం చూద్దాం. అదివో పల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. ఇది శ్రీరాగం. అలాగే శ్రీరాగం నుండి ఇంకో పాట, శంకరా నాద శరీర పరా వేద విగారా జీవేశ్వర. ఇది శ్రీరాగం. అలాగే శ్రీరాగం నుండే ఒక పద్యం తీసుకుందాం. దంతాబలంబు పై బలవంతుడొక్కడు నిలిచి పైకి రతనం వెంతటి దువ్వుగా అంతటి అర్థంబు సంధిమ అతి వంగును ఇది శ్రీరాగంలో ఉండే ఒక పద్యం. అయితే మరి మధ్యమవతిని ఎలాగో ప్రారంభిస్తాను. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. ఇది మధ్యమవతి రాగం నుండే ఒక పాట. మధ్యమవతి రాగం నుండే ఇంకో పద్యం తీసుకుందాం. జపమేమి చేసెను జనక మహారాజు కళ్యాణ రాముని కాలు కడుగా. ఈ విధంగా మనం పద్యాన్ని కానీ లేదా పాటను కానీ ప్రారంభించే విధానం బట్టి మనం శ్రీరాగము లేదా మధ్యమవతాన్ని తెలుసుకుంటాం. శ్రీరాగాన్ని పంచమ నుంచి పైన మనం ప్రారంభిస్తాం, ఇప్పుడు చూసాం. అలాగే మధ్యమవతి రాగాన్ని అయితే పంచమ నుంచి కింద వైపు మనం ప్రారంభిస్తున్నాం. శ్రీరాగాన్ని పైన ప్రారంభించి కింద వైపు కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మధ్యమవతి రాగాన్ని కింద వైపున ప్రారంభించి పై స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చు. ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.